వెల్కమ్ టు కేపీఐఎస్ నిరంతర సాధన ప్రోగ్రాంలో భాగంగా ఈరోజు మనం ఇంకో క్వశ్చన్ గురించి డిస్కస్ చేసుకుందాం. సో క్వశ్చన్ ఏంటంటే 2014 నుంచి 2024 వరకు భారతదేశ ఆర్థిక వృద్ధి, సామాజిక అభివృద్ధిపై ప్రభుత్వ మౌలిక సదుపాయాలు మరియు విద్యాక్రమ కార్యక్రమాలు ఎలాంటి ప్రభావం చూపించాయి అనే అంశం గురించి అడిగారు. సో ఇక్కడ మేజర్గా రెండు అంశాల గురించి అడిగారు. 2014 నుంచి 2024 వరకు జరిగినటువంటి ఎకనామిక్ గ్రోత్, అదేవిధంగా సోషల్ డెవలప్మెంట్కి సంబంధించినటువంటి కార్యక్రమాల గురించి అడిగారు. అయితే ఈ ఆర్థిక వృద్ధి మరియు సామాజిక అభివృద్ధి అనేది మౌలిక సదుపాయాలు మరియు విద్యా కార్యక్రమాల ద్వారా ఏ విధమైనటువంటి ప్రభావాన్ని చూపించాయి అనేది అడిగారు. సో ఈ రెండింటిని బేస్ చేసుకొని మనం దీని గురించి ఎక్స్ప్లెయిన్ చేయాల్సిన అవసరం ఉంటుంది. సో మేజర్గా మనం క్వశ్చన్ ఆన్సర్లోకి వెళ్లే ముందు కొన్ని డేటా పాయింట్స్ ఇస్తాను. సో ఆ డేటా పాయింట్స్ ఆధారంగా మనం ఇఫ్ ఇన్ కేస్ ఏదైనా ఆన్సర్ రాసేటప్పుడు అక్కడ డేటాని యాడ్ చేసుకోవాలి. సో మేజర్గా ఇన్ఫ్రాస్ట్రక్చర్ సంబంధించి అయితే భారతదేశంలో మూలధన వ్యయం అనేది క్రమక్రమంగా ఇంక్రీజ్ అవుతుందని చెప్పొచ్చు. సో ఏ విధంగా ఇంక్రీజ్ అయింది అనేది మనం ఈ టైప్ ఆఫ్ రిప్రజెంటేషన్ వేసుకుంటే బాగుంటుంది. సో 2018లో ఎంత ఉంది, 2018లో 4.5 lakh crore వరకు క్యాపిటల్ ఎక్స్పెండిచర్ ఉండేది. అయితే 2024 దాదాపు అది 12.5 lakh crore మారడం జరిగింది. సో ఈ క్యాపిటల్ ఎక్స్పెండిచర్ మెయిన్గా ఇన్ఫ్రాస్ట్రక్చర్ దానికి సంబంధించి డెవలప్మెంట్ కోసం తీసుకురావడం జరిగింది. ఇకపోతే డిజిటల్ పబ్లిక్ ఇన్ఫ్రాస్ట్రక్చర్ అనేది కూడా చాలా ఇంపార్టెంట్గా మనం చెప్పుకోవచ్చు. సో డిజిటల్ పబ్లిక్ ఇన్ఫ్రాస్ట్రక్చర్కి సంబంధించి భారతదేశంలో ఫైనాన్షియల్ ఇంక్లూజన్ అనేది దీనివల్ల బాగా ఎక్కువైంది. సో డిజిటల్ పబ్లిక్ ఇన్ఫ్రాస్ట్రక్చర్ ఇస్ నథింగ్ బట్ ఇప్పుడు ప్రజెంట్ ఉన్న యూపీఐ అవ్వచ్చు, భీమ్ అవ్వచ్చు, లేదంటే ఈనామ్ ఫెసిలిటీస్ అవ్వచ్చు, లైక్ కిసాన్ క్రెడిట్ కార్డ్స్ అవ్వచ్చు, ఇండియా స్టేక్ అవ్వచ్చు, ఇవన్నీ కూడా డిజిటల్ పబ్లిక్ ఇన్ఫ్రాస్ట్రక్చర్ కిందకే వస్తాయి. సో ఈ డిజిటల్ పబ్లిక్ ఇన్ఫ్రాస్ట్రక్చర్ గురించి చెప్పేటప్పుడు ఇండియాలో ప్రధానమంత్రి జన్ధన్ యోజన పథకం కింద దాదాపు 52.6 crore బ్యాంక్ అకౌంట్స్ అనేవి ఓపెన్ చేయడం జరిగింది. సో ఈ విధంగా అడల్ట్స్ బ్యాంక్ అకౌంట్స్ ఎంత శాతం ఎంత నిష్పత్తిలో ఉందనేసి మనం చెప్పుకోవచ్చు. సో పిఎంజేడీవై రాకముందు 35% ఉంటే పిఎంజేడీవై వచ్చినాక దాదాపు 77% అది ఇంక్రీజ్ అవ్వడం జరిగింది. సో ఈ విధంగా చూసుకుంటే ఫైనాన్షియల్ ఇంక్లూజన్ కూడా పెరిగిందని మనం చెప్పుకోవచ్చు. ఇకపోతే మల్టీడైమెన్షనల్ పూర్, పేదరికానికి సంబంధించి ఒక డేటాను పెట్టుకుందాం. సో పేదరికం అనేది 2015-16 దాదాపు 25% ఉండే, అయితే ఇది ప్రజెంట్ 2022-23 ఎంత శాతం తగ్గిందంటే 11% వరకు తగ్గింది. సో ఇదేంటి, పేదరికానికి సంబంధించి, అది కూడా మల్టీడైమెన్షనలీ పూర్కి సంబంధించి ఇండియాలో 25% నుంచి 11% డిక్రీజ్ అవ్వడం జరిగింది. రైట్, ఆ తర్వాత అన్ఎంప్లాయ్మెంట్ రేట్ గురించి, అన్ఎంప్లాయ్మెంట్ రేట్. సో అన్ఎంప్లాయ్మెంట్ రేట్లో చూసుకుంటే ఇండియాలో 6% నుంచి, సారీ 6% నుంచి 3% డిక్రీజ్ అవ్వడం జరిగింది. సో ఈ విధంగా మనం డేటాని ముందే తయారు చేసుకుంటే మనం ఎగ్జామ్లో సమాధానం రాసేటప్పుడు ఈజీగా ఉంటుంది. సో ఈ విధంగా మనం ఇంట్రడక్షన్ అవ్వచ్చు, ఇఫ్ ఇన్ కేస్ మెయిన్స్ బాడీలో ఏదైనా రాసేటప్పుడు ఈ డేటాని మనం ఈ టైప్ ఆఫ్ గ్రాఫికల్ రిప్రజెంటేషన్లో వేసుకుంటే మన యొక్క ప్రజెంటేషన్ చాలా బాగుంటుంది. రైట్, ఇకపోతే ఇంకొన్ని డేటా పాయింట్స్ని చెప్తాను, అవి కూడా మీకు వీలైతే ఎక్కడైనా యూజ్ చేయాలంటే చేసుకోవచ్చు. ఫర్ ఎగ్జాంపుల్ నేషనల్ హైవేస్ తీసుకోండి. నేషనల్ హైవేస్లో దాదాపు 2014-2024 వరకు 1.6 times ఇంక్రీజ్ చేయడం జరిగింది. లాస్ట్ డికేడ్లో చాలా వరకు ఇంక్రీజ్ అయింది. అదేవిధంగా రైల్వేస్లో కూడా ఇండియా 4th largest రైల్వే నెట్వర్క్ ఇండియాలోనే ఉంది. అదేవిధంగా ఇంటర్నేషనల్ షిప్మెంట్ కేటగిరీ అవ్వచ్చు, ఇంటర్నేషనల్ షిప్మెంట్ కేటగిరీలో ఇండియా ఒకప్పుడు 44th నుంచి ప్రజెంట్ 22th ముందుకు రావడం జరిగింది. రైట్, ఇదే కాకుండా రైల్వేస్లో దాదాపు 12 lakh వరకు ఎంప్లాయ్మెంట్ అనేది, డైరెక్ట్ ఎంప్లాయ్మెంట్ అనేది కల్పించడం జరిగింది. అదేవిధంగా 68,000 రైల్వే నెట్వర్క్ అనేది భారతదేశంలో ఉన్నది అని మనం జస్ట్ ఇవి అన్నీ ఏంటంటే
డేటా పాయింట్స్గా మనం యూజ్ చేసుకోవచ్చు. ఇఫ్ ఇన్ కేస్ బాడీలో మనం ఏదైనా చెప్పేటప్పుడు వాటికి ఖచ్చితంగా బలం చేకూర్చేటట్టు ఈ డేటా అనేది ఉండాలి. ఎందుకంటే మనం ఏదైనా ఒక అంశం గురించి చెప్పేటప్పుడు దాన్ని సబ్స్టాన్షియేట్ చేయాల్సి వస్తుంది. సో ఆ పాయింట్ని సబ్స్టాన్షియేట్ చేయాలంటే ఖచ్చితంగా అక్కడ డేటా ఉండాలి, రైట్? ఈ విధంగా మనం డేటాని యాడ్ చేసుకున్న తర్వాత సో ఫస్ట్ ఇంట్రడక్షన్ని మనం చెప్పుకోవచ్చు. సో 2014 నుంచి 24 వరకు చాలా వరకు గ్రోత్ జరిగింది. దాని అది ఎందువల్లంటే ఇన్ఫ్రాస్ట్రక్చర్ డెవలప్మెంట్ అవ్వచ్చు, గవర్నమెంట్ తీసుకొచ్చిన ఎడ్యుకేషన్ రిఫార్మ్స్ వల్ల మన భారతదేశం పురోగతి వైపు సాగుతుంది అని చెప్పొచ్చు, రైట్? ఇఫ్ ఇన్ కేస్ మనం ఏదైనా డేటా ఉండైనా చెప్పొచ్చు. సో ఫర్ ఎగ్జాంపుల్ ఎడ్యుకేషన్ అంటే గ్రాస్ ఎన్రోల్మెంట్ రేషియో పెరిగిందని చెప్పొచ్చు, లేకపోతే స్కూల్ డ్రాప్అవుట్స్ తగ్గాయని చెప్పొచ్చు, లేదంటే ఇన్ఫ్రాస్ట్రక్చర్ రిలేటెడ్ అంటే కనెక్టివిటీ పెరిగిందనేసి ఈ విధంగా మనం ఇంట్రడక్షన్ చెప్పొచ్చు, రైట్? ఇకపోతే బాడీ పరంగా వాళ్ళు ఫస్ట్ మనకి ఇన్ఫ్రాస్ట్రక్చర్కి సంబంధించి ఏ విధంగా డెవలప్మెంట్, సోషల్ డెవలప్మెంట్, ఎకనామిక్ గ్రోత్ అనేది పెరిగిందని అడిగారు. అదేవిధంగా ఎడ్యుకేషన్కి సంబంధించి ఎకనామిక్ గ్రోత్ ఏ విధంగా పెరిగింది, అదేవిధంగా సోషల్ డెవలప్మెంట్ ఏ విధంగా పెరిగింది అనే అంశం గురించి అడిగారు. సో ఒక్కొక్క దాని గురించి మనం ముందుగా ఎక్స్ప్లెయిన్ చేసుకుంటూ వెళ్ళాలి. సో మేజర్గా ఇన్ఫ్రాస్ట్రక్చర్ రిలేటెడ్ అంటే ఖచ్చితంగా మనం ఏం యాడ్ చేయాల్సి వస్తుంది, పథకాలు ఇన్ఫ్రాస్ట్రక్చర్ రిలేటెడ్ ఏవైతే ఉన్నాయో వాటన్నింటి గురించి కూడా యాడ్ చేసుకోవాలి. ఫర్ ఎగ్జాంపుల్ రోడ్వేస్కి అయితే భారత్మాల పరియోజన పథకం తీసుకురావడం జరిగింది కదా. సో ఈ భారత్మాల పరియోజన పథకం కింద నేషనల్ హైవేస్ని త్వరితగతిన నిర్మించడం జరుగుతుంది. అదేవిధంగా 4 లేన్స్ అవ్వచ్చు, 6 లేన్స్ అవ్వచ్చు, ఇవి చాలా ఫాస్ట్గా నిర్మించడం జరుగుతుంది. అదేవిధంగా ఇప్పుడు వాటర్వేస్ తీసుకోండి, వాటర్వేస్లో నేషనల్ వాటర్వేస్ పథకాన్ని తీసుకొచ్చారు. సో దాదాపు ప్రజెంట్ 6 నేషనల్ వాటర్వేస్ రన్ అవుతున్నాయి, అది 105 నేషనల్ వాటర్వేస్ని ఇంక్రీజ్ చేయాలని చూస్తున్నారు. ఇకపోతే సాగరమాల ప్రాజెక్ట్ అవ్వచ్చు, పోర్ట్లెట్ డెవలప్మెంట్ సంబంధించి. సో సాగరమాల ప్రాజెక్టు ఇదేంటంటే పోర్ట్లెట్ డెవలప్మెంట్. సో ఈ విధంగా స్కీమ్స్ అనేవి తీసుకొస్తున్నారు. అదే కాకుండా రూరల్ కనెక్టివిటీని బేస్ చేసుకొని ప్రధానమంత్రి గ్రామ సడక్ యోజన అవ్వచ్చు, ఎంజీ నరేగా పథకాలు అవ్వచ్చు, ఇవన్నీ కూడా ఏంటి, ఇవన్నీ కూడా ఇన్ఫ్రాస్ట్రక్చర్ డెవలప్మెంట్ చేసే విధంగా తీసుకొచ్చినట్టు పథకాలు. ఇదే కాకుండా రీసెంట్గా 2020లో కోవిడ్ తర్వాత ప్రొడక్షన్ లింక్డ్ ఇన్సెంటివ్ స్కీమ్స్ అనే స్కీమ్ని కూడా తీసుకురావడం జరిగింది. ఇది చాలా మంచి ఫలితాలను కూడా ఇస్తుంది. అదేవిధంగా నేషనల్ ఇన్ఫ్రాస్ట్రక్చర్ పైప్లైన్ అవ్వచ్చు, పిఎం గతిశక్తి యోజన అవ్వచ్చు, ఇవన్నీ కూడా ఇన్ఫ్రాస్ట్రక్చర్ రిలేటెడ్ స్కీమ్సే. సో ఈ స్కీమ్స్ తీసుకురావడంలో ఏ విధమైనటువంటి ఆర్థిక వృద్ధి మరియు సామాజిక అభివృద్ధి జరిగిందనేది మనం చెప్పాలి. సో మేజర్గా ఇప్పుడు ఏవైతే నేను డేటా చెప్పానో, ఏవైతే స్కీమ్స్ చెప్పానో, మనం ఒక్కొక్క అంశం గురించి చెప్తూ దాన్ని ఎగ్జాంపుల్గా రాసుకుంటే సరిపోతుంది, రైట్? ఫస్ట్ ఇన్ఫ్రాస్ట్రక్చర్ డెవలప్మెంట్ వల్ల ట్రికిల్ డౌన్ అప్రోచ్ అనేది మనం ఫాలో అవుతాం. సో ట్రికిల్ డౌన్ అప్రోచ్ ఏంటి, ప్రాపర్గా ఇండస్ట్రీస్ అనేవి రావటం వల్ల, పెద్ద ఇండస్ట్రీస్ రావటం వల్ల ఎంప్లాయ్మెంట్ జనరేషన్ అనేది పెరుగుతుంది, అంటే ఉద్యోగాలు ఎక్కువగా ఏర్పడతాయి. ఎంప్లాయ్మెంట్ ఎక్కువగా జరిగితే ఏమవుతుంది, అక్కడ స్టాండర్డ్ ఆఫ్ లివింగ్ పెరుగుతుంది. స్టాండర్డ్ ఆఫ్ లివింగ్ ఇన్ ద సెన్స్ జీవన ప్రమాణాలు మెరుగుపడటం జరుగుతుంది. సో జీవన ప్రమాణాలు మెరుగుపడితే అది కన్జంప్షన్ పెరుగుతుంది, కన్జంప్షన్ పెరగడం వల్ల డిమాండ్ పెరుగుతుంది, డిమాండ్ అయితే ప్రొడక్షన్ పెరుగుతుంది, ప్రొడక్షన్ వల్ల ఎకనామిక్ గ్రోత్ అనేది సాధించగలమని చెప్పొచ్చు. ఇకపోతే కనెక్టివిటీ పరంగా అనుసంధానించడం, కనెక్టివిటీ. సో ఈ కనెక్టివిటీ మేజర్గా ప్రధానమంత్రి గ్రామ సడక్ యోజన అవ్వచ్చు, భారత్మాల పరియోజన వల్ల కనెక్టివిటీ అనేది పెరిగింది. మేజర్గా రిమోట్ ఏరియాస్ అవ్వచ్చు, వాటిల్లో లాస్ట్ మైల్ కనెక్టివిటీ, లాస్ట్ మైల్ డెలివరీ అనేది చాలా ప్రధానమైనటువంటి సమస్యగా ఉంది. ఎప్పుడైతే ఈ ప్రధానమంత్రి గ్రామ సడక్ యోజన వంటి పథకాలు తీసుకొచ్చామో ఇంక్లూజివ్గా అందరికీ పథకాలు అందరం మొదలుపెట్టాయి. సో ఈ విధంగా పరిపాలనలో ఎఫిషియన్సీ అనేది పెరిగింది, సామర్థ్యత అనేది పెరిగింది. పరిపాలనలో సామర్థ్యత పెరగడం వల్ల గుడ్ గవర్నెన్స్ అనేది ఏర్పడింది. సో ఈ గుడ్ గవర్నెన్స్ వల్ల సామాజిక అభివృద్ధి అనేది సాధ్యమవుతుందని మనం చెప్పుకోవచ్చు, రైట్? ఇదే కాకుండా కనెక్టివిటీ పెరగడం వల్ల ప్రధానమంత్రి గ్రామ సడక్ యోజన అటువంటి పథకాలు తీసుకురావడం వల్ల ఏమవుతుందంటే రూరల్ ఎకానమీ కూడా బూస్ట్ అవుతుంది కదా. ఎందుకంటే ప్రాపర్గా కనెక్టివిటీ లేకపోవడం వల్లే రూరల్ ఎకానమీ అనేది దెబ్బతింటుంది. ఇన్ టర్మ్స్ ఆఫ్ మార్కెటింగ్ ఫెసిలిటీస్ అందించడంలో, అగ్రికల్చర్ రిలేటెడ్ మార్కెటింగ్ ఫెసిలిటీ అందించడంలో మేజర్గా ట్రాన్స్పోర్టేషన్ అనేది మేజర్ రోల్ పార్టిసిపేట్ చేస్తుంది. అయితే ట్రాన్స్పోర్టేషన్ సరిగ్గా లేకపోవడం వల్ల వ్యవసాయానికి సంబంధించి మార్కెటింగ్ సదుపాయాలు అందటం లేదు. సో ఈ విధంగా మనం ప్రధానమంత్రి గ్రామ సడక్ యోజన పథకం కింద ఇప్పుడు సిమెంట్ రోడ్లు ఇవన్నీ కూడా ఈ స్కీమ్ పథకం ద్వారానే వస్తున్నాయి. సో దీని ద్వారా రూరల్ ఎకానమీ అభివృద్ధి చెందడమే కాకుండా ఇఫ్ ఇన్ కేస్ రూరల్ ఎకానమీ మంచిగా ఉన్నప్పుడు రూరల్ టూరిజంను కూడా మనం ప్రమోట్ చేయవచ్చు. సో ఈ విధంగా రూరల్ టూరిజం కూడా అభివృద్ధి చెందుతుంది. అట్ ది సేమ్ టైం
ఈ ఎంజీనరే కావచ్చు, లేదంటే రూరల్ కనెక్టివిటీని బాగా ఇంప్రూవ్ చేయడం వల్ల అక్కడ హెల్త్ రిలేటెడ్ ఎడ్యుకేషన్ రిలేటెడ్ స్కీమ్స్ అనేవి ఇంప్లిమెంట్ చేయడం వల్ల మైగ్రేషన్ ఇష్యూని కూడా మనం కంట్రోల్ చేయొచ్చు, మోస్ట్లీ కంట్రోల్ కూడా చేయడం జరుగుతుంది. సో ఈ విధంగా ఇన్ఫ్రాస్ట్రక్చర్ డెవలప్మెంట్ తీసుకురావడం వల్ల ఈ విధమైనటువంటి అభివృద్ధి జరిగిందని మనం ఎగ్జాంపుల్గా ఏం చెప్తాం, పావర్టీ తగ్గిందని చెప్తాం, అదేవిధంగా అన్ఎంప్లాయ్మెంట్ రేట్స్ తగ్గాయని చెప్తాం, రైట్? సో ఈ విధంగా ఎగ్జాంపుల్ చెప్తాం. సో పావర్టీ అంటే మనం ఆల్రెడీ ఒక గ్రాఫ్లాగా వేసుకున్నాం, 25% నుంచి 11% తగ్గిందని, అన్ఎంప్లాయ్మెంట్ రేట్ కూడా 6% నుంచి 3% తగ్గిందనేసి వేసుకున్నాం. సో ఈ విధంగా గ్రాఫికల్ రిప్రజెంటేషన్ వేసుకోవడం వల్ల ఇవన్నీ కూడా మనకు వాల్యూ యాడెడ్గా ఉంటాయి, రైట్? ఆ తర్వాత విద్యాపరమైనటువంటి కార్యక్రమాలు తీసుకురావడం వల్ల ఏ విధమైనటువంటి ఇది తీసుకొచ్చారు. సో నాట్ ఓన్లీ ఇది ఇన్ఫ్రాస్ట్రక్చరే కాకుండా ఇంకొన్ని అంశాలు కూడా యాడ్ చేసుకోవచ్చు. ఫర్ ఎగ్జాంపుల్ డిజిటల్ పబ్లిక్ ఇన్ఫ్రాస్ట్రక్చర్ అంశాన్ని యాడ్ చేసుకోవచ్చు. దీనివల్ల ఏం జరిగింది, ఫైనాన్షియల్ ఇంక్లూజన్ అనేది పెరిగింది. సో ఆర్థిక సమ్మిళత్వం అనేది పెరిగింది. సో ఈ ఫైనాన్షియల్ ఇంక్లూజన్ గురించి చెప్తూ, ఒకప్పుడు 35% నుంచి ఇప్పుడు బ్యాంక్ అకౌంట్స్ 77% అడల్ట్స్కి వచ్చిందని చెప్పొచ్చు. అదేవిధంగా డిజిటల్ పబ్లిక్ ఇన్ఫ్రాస్ట్రక్చర్ ద్వారా డైరెక్ట్ బెనిఫిట్ ట్రాన్స్ఫర్స్ ప్రస్తుతం 2013 నుంచి పోలిస్తే 2013 నుంచి ఇప్పటి వరకు 36 లక్షల కోట్లను డిబిటీ ద్వారా అందించడం జరిగింది, రైట్? ఈ విధంగా ఉండటం వల్ల కరప్షన్ని మనం కంట్రోల్ చేయొచ్చు, మిస్యూటిలైజేషన్ ఫండ్స్ని తగ్గించవచ్చు. సో ఈ విధంగా ప్రభుత్వ రంగాల్లోని ఎఫిషియన్సీ అనేది పెరుగుతుంది, రైట్? అదేవిధంగా ఎనర్జీ పరంగా ఇన్ఫ్రాస్ట్రక్చర్ను కూడా మనం తీసుకుంటే సోలార్ అవ్వచ్చు, సౌరశక్తి అవ్వచ్చు, విండ్ పవనశక్తి అవ్వచ్చు, అదేవిధంగా హైడ్రో ఎలక్ట్రిసిటీ వంటి అంశాల్లో కూడా మనం ప్రాపర్గా ఇన్ఫ్రాస్ట్రక్చర్ని డెవలప్ చేయడం వల్ల ఎనర్జీ డిమాండ్స్ని కూడా మనం అందుకుంటున్నాం. అదేవిధంగా ఎనర్జీ డిమాండ్స్తో పాటునే ఎన్విరాన్మెంటల్ పొల్యూషన్, కార్బన్ ఎమిషన్స్ని కూడా కంట్రోల్ చేయగలుగుతున్నాం. సో ఈ విధంగా అన్నీ ఉంటే ఏం జరుగుతుంది, ఎంప్లాయ్మెంట్ అనేది పెరుగుతుంది. ఎంప్లాయ్మెంట్తో పాటునే మనం ఏదైతే క్రూడ్ ఆయిల్ని ఎక్కువగా డిపెండెన్స్ అవుతున్నామో దాన్ని కూడా తగ్గించవచ్చు. సో దీన్ని బేస్ చేసుకోవడం వల్ల సిఐడి కూడా తగ్గుతుంది. అదేవిధంగా ఇన్ఫ్రా ప్రాపర్గా డెవలప్ చేయడం వల్ల, ఐ మీన్ కనెక్టివిటీ, రోడ్స్, రైల్వేస్, వాటర్వేస్, ఎయిర్వేస్ వీటన్నింటిని తీసుకురావడం వల్ల ఎఫ్డిఐస్ కూడా పెరుగుతాయి. ఎఫ్డిఐస్ పెరగడం వల్ల టెక్నాలజీ ట్రాన్స్ఫర్ అనేది కూడా పెరుగుతుంది, తద్వారా ఎకనామిక్ గ్రోత్ను మరియు సోషల్ డెవలప్మెంట్ను మనం అందుకోవచ్చు అని చెప్పచ్చు. ఇకపోతే విద్యాపరమైనటువంటి అంశాల్లో చూసుకుంటే ముందుగా మనం కొన్ని స్కీమ్స్ గురించి చెప్పుకోవచ్చు. సమగ్ర శిక్ష అభియాన్ అవ్వచ్చు, సమగ్ర శిక్ష అభియాన్, అదేవిధంగా మిడ్ డే మీల్ స్కీమ్, మధ్యాహ్న భోజన పథకం, మిడ్ డే మీల్ స్కీమ్. అదేవిధంగా మేజర్గా విద్యాపరమైనటువంటి అంశాలు అన్నాడు కాబట్టి విద్యా పాలసీ, నేషనల్ ఎడ్యుకేషన్ పాలసీ 2020 ఖచ్చితంగా రాసేటట్టు మీరు ఆన్సర్లు ఉండేటట్టు చూసుకోండి. సో ఈ విధంగా విద్యాపరమైనటువంటి కార్యక్రమాలు తీసుకురావడం వల్ల ఏ విధంగా ఎకనామిక్ గ్రోత్ అవ్వచ్చు, అదేవిధంగా సోషల్ డెవలప్మెంట్ అనేది పెరిగిందనేది మనం చెప్పాల్సి ఉంటుంది. సో మేజర్గా గ్రాస్ ఎన్రోల్మెంట్ రేషియో అనేది పెరిగింది, హయ్యర్ ఎడ్యుకేషన్లో అవ్వచ్చు, నార్మల్ సెకండరీ ఎడ్యుకేషన్లో కూడా పెరిగింది. హయ్యర్ ఎడ్యుకేషన్లో దాదాపు 27% గ్రాస్ ఎన్రోల్మెంట్ రేషియో పెరిగింది. మోస్ట్లీ స్కూల్ డ్రాప్అవుట్స్ కూడా తగ్గడం జరిగింది, స్కూల్ డ్రాప్అవుట్స్ కూడా తగ్గింది. అదేవిధంగా స్కిల్ రిలేటెడ్గా ఇండియా చాలా వరకు ముందుంది. స్కిల్ కాంపిటీషన్ వరల్డ్లో చూసుకుంటే మనది ఒకప్పుడు 2014 35వ స్థానం నుంచి ప్రజెంటు 11వ స్థానానికి వచ్చిందంటే మన ఇండియాలో స్కిల్స్ ఏ విధంగా ఉన్నాయనేది అర్థం చేసుకోవచ్చు. సో ఈ విధంగా ఇండస్ట్రీ అకాడమియా లింకేజెస్ని బేస్ చేసుకొని ప్రభుత్వం చాలా పథకాలు తీసుకొస్తుంది. ఫర్ ఎగ్జాంపుల్ ప్రధానమంత్రి కౌశల్ వికాస్ యోజన, రైట్? ఈ విధంగా స్కిల్ ఇండియా మిషన్స్. సో ఈ విధమైనటువంటి అన్నీ తీసుకురావడం వల్ల చాలా వరకు ఎకనామిక్ గ్రోత్, అదేవిధంగా సోషల్ డెవలప్మెంట్ తీసుకొస్తుంది. అదే కాకుండా ఎడ్యుకేషన్ మంచిగా ఉండటం వల్ల స్కిల్స్ అనేవి ప్రాపర్గా ఎఫిషియెంట్గా యూజ్ చేయడం జరుగుతుంది. సో ఎక్కడైతే స్కిల్స్ ఎఫిషియెంట్గా ఉంటాయో అక్కడ ఖచ్చితంగా ఎంప్లాయ్మెంట్ అనేది కల్పించవచ్చు, ఉద్యోగాలు అనేవి సృష్టించబడతాయి. ఉద్యోగాలు సృష్టించబడినప్పుడు అక్కడ జీవన ప్రమాణాలు మెరుగుపడతాయి. జీవన ప్రమాణాలు మెరుగుపడినప్పుడు ఖచ్చితంగా అక్కడ మనం వినియోగించే శాతం కూడా పెరుగుతుంది. ఎందుకంటే మన దగ్గర మంచి డబ్బులు ఉన్నప్పుడు మనం ఉండలేం కదా, ఖచ్చితంగా ఖర్చు పెడతాం. సో ఖర్చు పెట్టినప్పుడు ఖచ్చితంగా అక్కడ డిమాండ్ ఆ వస్తువుల మీద పెరుగుతుంది. ఎప్పుడైతే డిమాండ్ పెరుగుతుందో అక్కడ ఖచ్చితంగా సప్లై చేయాలి కాబట్టి అక్కడ ప్రొడక్షన్ కూడా ఇంక్రీజ్ అవుతుంది. ప్రొడక్షన్ పెరిగినప్పుడు ఏమవుతుంది, ఆర్థిక వృద్ధి అనేది సాధించగలుగుతాం. సో ఇదంతా కూడా ఏంటి, ఇక్కడ సామాజిక అభివృద్ధి జరిగినప్పుడే ఆర్థిక వృద్ధి అనేది సాధించగలమని చెప్పచ్చు, రైట్? ఇదే కాకుండా మనం మేజర్గా ఎకానమీకి సంబంధించిన ఏదైనా క్వశ్చన్స్ అడిగితే అక్కడ ఖచ్చితంగా ఎకానమీ రిలేటెడ్ టర్మ్స్ అనేవి పడాలి. ఫర్ ఎగ్జాంపుల్ ఇక్కడ మనం
విసిఎస్ సైకిల్ గురించి చెప్పచ్చు, పేదరిక విషయ వలయాల గురించి చెప్పచ్చు. అదేవిధంగా విసిఎస్ సైకిల్ నుంచి వర్చువస్ సైకిల్కి వెళ్ళామని చెప్పచ్చు, రైట్? ఈ విధంగా విసిఎస్ సైకిల్ గురించి మనం చెప్పుకుంటే, ఒకటి వృద్ధిపరంగా, అదేవిధంగా అభివృద్ధి పరంగా కూడా మనం విసిఎస్ సైకిల్ని చెప్పుకోవచ్చు. ఎందుకంటే లో ఇన్కమ్ ఉండటం వల్ల హెల్త్ అవ్వచ్చు, ఎడ్యుకేషన్ ఫెసిలిటీస్ తక్కువగా ఉంటాయి. ఎక్కడైతే హెల్త్ ఎడ్యుకేషన్ ఫెసిలిటీస్ తక్కువ ఉంటాయో అక్కడ మానవ మూలధనం అనేది చాలా తక్కువగా ఉంటుంది, లైక్ హ్యూమన్ క్యాపిటల్ అనేది తక్కువ ఉంటుంది. హ్యూమన్ క్యాపిటల్ తక్కువగా ఉన్నప్పుడు అక్కడ ఎంప్లాయ్మెంట్ కూడా ప్రాపర్గా, స్కిల్స్ ఏమి లేకపోవడం వల్ల ఎంప్లాయ్మెంట్ తక్కువ ఉంటుంది. ఎంప్లాయ్మెంట్ తక్కువ ఉంటే ఖచ్చితంగా అక్కడ లో ఇన్కమ్ అవుతుంది. సో ఇది అభివృద్ధి పరంగా విసిఎస్ సైకిల్గా చెప్పుకోవచ్చు. ఇఫ్ ఇన్ కేస్ లో ఇన్కమ్ ఉండటం వల్ల సేవింగ్స్ అనేవి తక్కువగా ఉంటాయి, పొదుపు అనేది తక్కువగా ఉంటుంది. పొదుపు తక్కువగా ఉండడం వల్ల పెట్టుబడులు తక్కువగా ఉంటాయి, పెట్టుబడులు తక్కువగా ఉన్నప్పుడు ఖచ్చితంగా అక్కడ గ్రోత్ అనేది తక్కువగా ఉంటుంది, గ్రోత్ తక్కువగా ఉంటే అక్కడ ఇన్కమ్ కూడా తక్కువగా ఉంటుంది. సో ఈ విధంగా పేదరిక విషయ వలయాలను చర్చిస్తూనే మనం వర్చువల్ సైకిల్ని సాధించామని చెప్పండి. ఫర్ ఎగ్జాంపుల్, మంచిగా ఎంప్లాయ్మెంట్ ఉండడం వల్ల సేవింగ్స్ రేట్ పెరిగాయి, సేవింగ్స్ రేట్స్ పెరగడం వల్ల ఇన్వెస్ట్మెంట్ పెరిగింది, ఇన్వెస్ట్మెంట్ పెరగడం వల్ల ప్రొడక్షను అదేవిధంగా గ్రోత్ అనేది సాధించగలిగాం. సో మళ్ళీ గ్రోత్ ప్రొడక్షన్ ఎక్కువగా ఉండడం వల్ల ఖచ్చితంగా సేవింగ్స్ ఇది అవుతుంది. సో ఈ విధంగా మనం వర్చువస్ సైకిల్స్ గురించి చెప్పుకోవాలి. సో ఈ విధంగా మనం ఎడ్యుకేషన్కి సంబంధించవచ్చు, పావర్టీకి సంబంధించవచ్చు, లేదంటే హంగర్ రిలేటెడ్ వాటిల్లో ఖచ్చితంగా ఎకానమీకి సంబంధించినటువంటి టర్మ్స్ అనేవి పడాలి. సో ఎకానమీకి సంబంధించినటువంటి టర్మ్స్ పడితే అవి మనకి చాలా వాల్యూ యాడెడ్గా ఉంటుంది. సో ఈ విధంగా ఇన్ఫ్రాస్ట్రక్చరు, అదేవిధంగా ఎడ్యుకేషన్ సంబంధించి కొన్ని కార్యక్రమాలు 2014 మరియు 2024 తీసుకురావడం వల్ల ఆర్థిక వృద్ధి మరియు సామాజిక అభివృద్ధిని సాధించగలిగాం. అయితే కొన్ని సమస్యలు, సవాళ్ళు కూడా ఉన్నాయని కూడా మీరు చెప్పుకోవచ్చు. ఏంటి సవాళ్ళు, సమస్యలు? ఫర్ ఎగ్జాంపుల్, హెల్త్ పరంగా చూసుకోండి, మాల్ న్యూట్రిషన్, అదేవిధంగా స్టంటింగ్, వేస్టింగ్. సో ఈ విధమైనటువంటి సమస్యలు ఇంకా ఉన్నాయి. అదేవిధంగా గ్లోబల్ హంగర్ ఇండెక్స్లో మన ఇండియా మరిన్ని స్థాన దిగజారిపోయి 111వ ప్లేస్కి వెళ్ళిపోయింది. సో ఈ విధంగా చూసుకుంటే చాలా సమస్యలు ఉన్నాయి. ఈవెన్ ఎడ్యుకేషన్లో కూడా క్వాలిటీ అనేది ఉండట్లేదు. రీసెంట్గా ఫౌండేషన్ లిటరసీ న్యూమరేషన్ తీసుకుంటే ఇక్కడ పిల్లల్లో వాళ్ళ వయసుకు తగ్గట్టు చదువు కూడా లేదు. ఇప్పుడు 5th క్లాస్ అబ్బాయి కూడా 2nd క్లాస్ పుస్తకాలు చదవలేకపోతుందంటే విద్యా వ్యవస్థలో ఎటువంటి మార్పులు ఉన్నాయో చూడొచ్చు. అదేవిధంగా ఇన్ఫ్రాస్ట్రక్చర్ డెవలప్మెంట్ చేస్తున్నాం అంటున్నాం కాబట్టి స్టిల్ ఇన్ఫ్రాస్ట్రక్చర్ డెఫిసిట్ అనేది భారతదేశంలో చాలా ఎక్కువగా ఉంది. సో ఈ విధంగా సమస్యలు అనేవి ఉన్నాయని చెప్పుకుంటే వాల్యూయాడెడ్ ఉంటుంది. ఇఫ్ ఇన్ కేస్ మీకు టైం సరిపోదు అంటే ఈ సమస్యల్ని మనం పక్కన పెట్టేసి వాడు క్వశ్చన్లు ఏది అడిగాడో అదే చేయండి. ఎందుకు అంటే ఈ సమస్యలు కూడా చెప్తానంటే మోస్ట్లీ టీజీపీఎస్సీ అవ్వచ్చు, ఏపీపీఎస్సీ అవ్వచ్చు, ఇక్కడ వాల్యూతో పాటు వాల్యూమ్ని కూడా చూస్తున్నారు. సో అందుకని సాధ్యమైనంత వరకు 2 పేజెస్ రాస్తే మనకి మంచి స్కోర్ వచ్చే స్కోప్ అయితే ఉంది. 2 పేజెస్ ఆర్ 2.5 పేజెస్ రాయాలి. లైక్ అల్టిమేట్గా కంక్లూజన్ మనం ఏ విధంగా చెప్పచ్చు, మౌలిక సదుపాయాలు విస్తరణ, అదేవిధంగా విద్యా వ్యవస్థలో మార్పును తీసుకురావడం ఆర్థిక పునాదులకు బలోపేతంగా ఉంటాయి. సో ఈ రెండిట్లో మార్పులు తీసుకొచ్చామంటే ఖచ్చితంగా మన యొక్క ఎకానమీ ఫౌండేషన్ ఏదైతే ఉందో అది చాలా స్ట్రాంగ్గా ఉంటుంది. ఎందుకు స్ట్రాంగ్గా ఉంటుంది? ఎడ్యుకేషన్ ఫెసిలిటీస్ సరిగ్గా ఉండటం, స్కిల్స్ సరిగ్గా ఉండటం వల్ల అక్కడ డెమోగ్రాఫిక్ డివిడెండ్ అనేది ప్రాపర్గా ఉంటుంది. సో డెమోగ్రాఫిక్ డివిడెండ్ మంచిగా ఉండేటప్పుడు ఖచ్చితంగా అక్కడ వర్క్ ఫోర్స్ రేట్ కూడా పెరుగుతుంది. వర్క్ ఫోర్స్ రేట్ పెరిగిందంటే ఖచ్చితంగా అన్ని విధాలుగా ఎకానమీ అనేది వృద్ధి చెందడానికి స్కోప్ ఉంటుంది. సో ఈ విధంగా అభివృద్ధి చేసినప్పుడు సమగ్ర అభివృద్ధి అనేది సాధించగలుగుతాం, రైట్? అదేవిధంగా ఇది మరిన్ని, ఇందులో కొన్ని సమస్యలు ఉన్నాయి. సో వాటిని మనం రీఫార్మ్ చేసామంటే భారత్ దేంట్లో వెళ్తుంది? వికసిత్ భారత్ లక్ష్యాన్ని సాధించుకోగలగం అని చెప్పచ్చు. సో మోస్ట్లీ ఇలాంటి క్వశ్చన్లకి వికసిత్ భారత్ 2047 అలాంటి వాటితో ఎండ్ చేసినా, లేకపోతే $10 trillion అవ్వచ్చు, లేదంటే థర్డ్ లార్జెస్ట్ ఎకానమీగా వెళ్తుందని చెప్తే చాలా వాల్యూ యాడెడ్గా ఉంటుంది. అండ్ మీన్ ఆప్టిమిస్టిక్గా ఉన్నామనేది ఎగ్జామినర్కి తెలుస్తుంది. సో ఈ విధంగా మనం కంక్లూజన్ని ఎండ్ చేసుకోవచ్చు. ఐ హోప్ మీకు ఈ ప్రశ్న అర్థమైంది అనుకుంటున్నా. మళ్ళీ నెక్స్ట్ వీడియోలో ఇంకొక ప్రశ్నతో కలుస్తాం. అంటిల్ దెన్ టేక్ కేర్, బాయ్.